अरे नी नागार पोया मेस मगाड़ावे अंट डबू पैंदन विना ना कोसम नवे आ डबू तीस आबू आ डबू नीकिदाने आ रात्रे मेरेवरो ना दी का प्राणा व्यभिचार व्यभिचार प्राण तीसा ना ब्रति के चंडाल नाकंटे चंडालुड़ी ने इले खाली चेस्नासा नी नीति मालिता भरी पनी नीनागार पट्टी पद रोज कड़ना वीडा चूसावा वीडे पानी कदम चंपाली चंपी पातरा वीडू बाबू वेड़ी तमुड़ा तपुे शिक्षे का आ समय वेड़ी तमड़ी मतम गुर्तुटे चालू पत्रा वाड़े कुटाड़ो तसम्मा चु पक्न काबोये पेड़ कदा आवड़ मुझे गपल चूपा ओरे कृष्ण నువ్వు చిన్న కొడుకువైతే నీకంటే ముందు పుట్టిన పెద్ద కొడుకురా వాడు నీకంటే ముందు నుంచి చూస్తున్నాను వాడు ఎప్పుడు తప్పు చేయడు వాడితో నా పిల్ల వాడంత గొప్పదన్న నా అభిప్రాయం ఏం జరిగిందో తెలుసా అని వాడు నిన్ను చూసి వణికిపోయినప్పుడు నీ గురించి ఏ దుర్వార్త వినవలసి వస్తుందో అని భయపడ్డాను ఏం జరిగిందని అడగడానికి కూడా ధైర్యం చాలకు వచ్చేసానురా ఈమె నా చెల్లెలు ఇల్లు వదిలి వచ్చేసింది మీ సేవా సాధనలో ఉందేమో సారీ ఇలాంటి అమ్మ ఎవరు లేరు వస్తారండి ఇలారా వస్తున్నా నీ చూపులోని ఆకలి నాకు అర్థమైంది నీకేది కావాలన్నా నేను ఉపయోగపడతాను అలాగే నాకేది కావాలన్నా నువ్వు ఉపయోగపడాలి ఇక్కడ ఫ్రెండ్షిప్ కి అది కండిషన్ ఓకే రాజా నువ్వేవి అనుకోనంటే ఈ డబ్బుతో నీ అప్పులన్నీ తీరిస్తే ఎలా ఉంటుంది స్నేహితురాలుగా నేనేం చేయాలో ఏం చేయగలనో నాకేం అర్థం కావటం లేదు నీ అభిమానం ఆత్మబలం అండగా ఉంటే నాకు అంతే చాలు పద మంచి తరణం మించిపోవు ఆలసించిన ఆశాభంగం 8 రోజులు సైకిల్ దొక్కిన వారికి 8000 రూపాయలు బహుమానం 8 డేస్ 8000 8 రోజులు సైకిల్ దొక్కిన వారికి 8000 రూపాయలు బహుమానం రాజు అప్పుల తీర్చడానికి నువ్వు సైకిల్ తొక్కుతున్నావట మళ్ళంటి కుటుంబంలో పుట్టి ఇలాంటి పనులు చేస్తే ఎంత పరువు తక్కువగా ఉంటుందో ఆలోచించు నేను చాటుగానో సన్నాసి బుద్ధితోనో దొంగతనం చేస్తున్నాను అనుకో లేదా కన్నవాళ్ళనే వెన్నుపోడు పొడుస్తున్నాను అనుకో లేదా అప్పుల చేత పంచాయతీ జరిపించాను అనుకో అప్పుడు నేను 10 మంది చేత చీ అనిపించుకునేవాడిని అవుతాను ఏమిటా నువ్వు మాట్లాడేది మొన్నటికి మొన్న కుమ్మరాడి దగ్గర కూలిపిని కొట్టుకొని ఏంటి పరువు మీద పెద్ద బండ పడేస్తావు ఇవాళ నీ నాన్న చచ్చిపోయాక ఆగు
ఇప్పుడు నువ్వు ఏంటి మాట్లాడింది? మా నాన్న చచ్చిపోయాడా? ఆ మాట నువ్వు అంటున్నావా? ఆ నువ్వు ఏంటది? ఆవిడ అలా రెట్టిస్తున్నావు. మరి చూడమ్మా, నాయనమ్మా నాన్న చచ్చిపోయాడు అంటుంది, అత్తయ్య అంటుంది. అసలు అసలు నాన్న చచ్చిపోవడం ఏంటమ్మా? నాన్ సెన్స్. నాన్న చచ్చిపోలేదు, నాన్న చచ్చిపోలేదు. మన అందరం కలిసి ఆయన చంపేశాం. అవునమ్మా, నిర్దాక్షిణ్యంగా కాల్వాస్ చంపేశాం. కొండంత మనిషిని చాదస్సుతో కొందరు, స్వార్థంతో కొందరు, ఇలా అందరూ అందరూ కలిసి ఆయన చంపేశాం. ఏ చంపలేదా? ఒక్కసారి మీరందరూ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించండి. ఆయన జీతం నెలకు 500 రూపాయలు, కేవలం 500 రూపాయలు. తాహతకు మించిన కోరికలు కోరి మనందరం కలిసి ఆయన చంపేశాం. హీ వాజ్ సక్సెస్ఫుల్లీ మర్డర్డ్ బై ఆల్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. నోరుంది కదా, అని తప్పులు పడుతున్నారు. నేను చేస్తున్న ఈ పనిలో ఓ పవిత్రమైన ఆశయం ఉందే తప్ప ఇదేం పరుగుపోయే పని కాదని నాకు బాగా తెలుసు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పని నేను చేసే తీరు.